వారంటీ చేస్తున్నాను, అమ్మఒడి చేసుకుంటాను, డోకరాలు అన్నీ వస్తున్నాయి. నేను కూడా నా ఏరియా వాళ్ళకి అందరికీ హౌస్ అయింది, టిట్కో హౌసెస్, సెంటు స్థలం ఎక్సలెంట్ కట్టుకుంటున్నారు. సెంటు స్థలం ఇచ్చి 2 లక్షలు ఇస్తున్నారంటే ఎవరు, 2 లక్షలు ఎవరు ఇస్తారండి? మన పుట్టింటిలో కూడా సరిగ్గా ఎవరు వాస్తవం చెప్పండి, నిజాయి చెప్పుకోవాలంటే. కానీ సెంటు స్థలం అయినా పథకాలైనా మళ్ళీ డోకరాలను కూడా మళ్ళీ కావాలంటే విడిగా వ్యాపారం చేసినందుకు మళ్ళీ షాప్ తీసుకొచ్చి మళ్ళీ లోన్ కూడా ఇప్పిస్తున్నారు. సీఎం గారు వచ్చిన దాన్ని చాలా హ్యాపీగా ఉండండి, అందరు ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు వస్తారని. అవండి నేను ఉన్నాను, నేను ఎండుకుంటున్నాను ఒక గది పంచ. ఏదో సెంటు ఉంటుందా? 33 గదాల్లో ఉంటున్నాను నేను. మరి సెంటు సరే అంటే 45 గదా, అది ఎందుకు ఉండలేవు? కింద పడేసి హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లమే లేదు. అంత అపోహ అనమాట సెంటు సరే అనేది, గ్యారంటీగా పక్కాగా.